నమస్కారం గారు నమస్కారం పోయిన వారం మనం ఈ న్యాయం చట్టం కార్యక్రమంలో ప్రాథమిక విధుల గురించి మాట్లాడుకున్నాం దాని గురించి చెప్పిండ్రు ఆ సమయంలో ప్రాథమిక హక్కుల ప్రస్తావన కూడా వచ్చింది మరి ప్రాథమిక హక్కులు అంటే ఏమి అందులో ప్రధానమైన కొన్ని ప్రాథమిక హక్కుల గురించి ఇప్పుడు మా శ్రోతలకు చెప్తారా తప్పకుండా తెలుసుకుందాం అండి మనం గతంలో అనుకున్నట్టుగా ప్రాథమిక హక్కులు బాధ్యతలు రెండు సమాంతరంగా ప్రతి పౌరుడికి హక్కులు కొన్ని బాధ్యతలు ఉంటాయి భారత రాజ్యాంగాన్ని బలపరిచి మరి భారత రాజ్యాంగం ద్వారా పౌరులకు కల్పించిన ఒక ప్రత్యేకమైన కొన్ని హక్కులను ప్రాథమిక హక్కులను మనం చెప్పుకోవచ్చు అయితే రాజ్యాంగ నిర్మాతలు ప్రతి పౌరుడికి ఇతర హక్కులతో పాటు ప్రాథమిక హక్కులు తప్పనిసరిగా ప్రభుత్వం అమలు చేయాలని సూచించింది ఈ హక్కులు స్వాతంత్ర ప్రతీకలుగా రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా అమలవుతాయన్నమాట భారత రాజ్యాంగంలోని మూడవ అధ్యాయంలో పద్నాలుగు నుండి ముప్పై రెండు అధికరణాలు ఈ ప్రాథమిక హక్కులకు హామీనిచ్చాయి భారతదేశం ప్రజాస్వామ్య సూత్రాలను విలువలను విశ్వసించి అమలు చేస్తున్న దేశం కావటం విశేషం ఈ వాస్తవాన్ని రాజ్యాంగ పీఠిక నుండే మనం గ్రహించవచ్చు మనం పీఠిక చదివితే ప్రియాంబులు ఏదైతే ఉందో చదివితేనే మనకు అర్థమైపోతుంది మన హక్కులు జనరల్గా ఏముంటాయి భారతీయులైనందుకు ప్రాథమిక హక్కులు అంటే ఎలాంటి హక్కులు హక్కులుంటాయనే తెలుస్తుంది దాన్ని కొంచెం విపులీకరించి ఈ అధికరణాలు పద్నాలుగు నుండి ముప్పై రెండు వరకు వేరు వేరు హక్కులను కొంచెం వర్గీకరణ చేసి చెప్పబడ్డాయనమాట అంటే ఇప్పుడు ఈ హక్కులకు ఏమైనా చట్టబద్ధత అట్లా ఉంటుందా ప్రతి వాడికి ఈ హక్కు రాజ్యాంగ పరంగా ఉంటుందండి అవి ఎప్పుడు ఉల్లంఘించినా కానీ ఎవరిన ప్రభుత్వం ఉల్లంఘించినా లేకుంటే ఇతరులు ఏదన్నా వారికి అసౌకర్యం ఈ హక్కులపై కలిగించిన దాన్ని ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ రైట్ అంటారు ఆ రైట్ ను ఎవరు హక్కు చేసినా కానీ ఆ హక్కును ఉల్లంఘించినప్పుడు మనకు న్యాయ వ్యవస్థ కూడా ఉంది మనం ఇంకా ముందు చెప్పుకుంటాం ఆ విషయం న్యాయ వ్యవస్థలో ఏ కోర్టుకి వెళ్ళాలి ఏ వెళ్ళాలి అనేది మనం న్యాయపరంగా హక్కు ఉంటుంది అనమాట దాని ప్రకారం మనం కోర్టుకి వెళ్ళినప్పుడు ఈ హక్కు నిజంగా ఉల్లంఘించబడ్డదా లేదా అనేది ఆ కోర్టు నిర్ణయం తీసుకొని ఉల్లంఘించబడితే ఇది తప్పు మీరు చేసిందని గవర్నమెంట్ గాని ఆ వ్యవస్థను గాని మందలిస్తుంది అనమాట అయితే భారత ప్రజలు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనకు పీఠికలోనే తమకై తాము ఒక దేశాన్ని ఒక సార్వభౌమాధికార సామాజిక మతాతీతంగా ప్రజాస్వామిక సర్వస్వత్క దేశంగా ప్రకటించి పౌరులకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావ ప్రకటన స్వేచ్ఛను మన విశ్వాసాలను దైవారాధనను అది కూడా ఒక స్వేచ్ఛ అనుసరించడం మనకు రాజ్యాంగ పరంగానే దొరికిందనమాట అయితే అందరికి సమాన అవకాశాలు రావడం అనే ఒక పవిత్ర లక్షణం మాత్రం రాజ్యాంగంలో చాలా ప్రాముఖ్యతను సంతరించింది వీటన్నిటికీ మించి పౌరుల గౌరవ మర్యాదలు గౌరవ మర్యాదలకు కూడా రాజ్యాంగం హామీ ఇస్తుంది అనమాట ఈ మౌలిక సూత్రాలను మూడవ అధ్యాయంలో పొందుపరిచి ఈ అధికారులలో పద్నాలుగు నుండి ముప్పై రెండు వరకు ఇవ్వబడ్డాయి మనం ఒక్కొక్క హక్కును కొంచెం వివరంగా తెలుసుకుందాం మనం మొదటి పద్నాలుగు అధికారణం ఏం చెప్తుందంటే సమానత్వ హక్కు ఇంగ్లీష్ లో అంటారు ఈక్వాలిటీ బిఫోర్ లా ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ రెండు చట్టం ముందు అందరూ సమానం అది నెంబర్ వన్ అలాగే చట్టం మన ఇచ్చే హక్కులు కూడా సమానంగా ఉండాలి ఈ హక్కు ద్వారా ప్రతి భారత పౌడు ఫలితాలను చట్టం ద్వారా రక్షణను గాని లేకుంటే ఆ చట్టం ద్వారా వచ్చే హక్కును గానీ సమానత్వంగా పొందుతాడు సమానత్వం అంటే సమాన స్థాయి వ్యక్తులందరికీ మధ్య సమాన స్థాయిని పాటించడం అనమాట ప్రతి చట్టం పౌరులందరికీ ఒకే రకంగా అమలు కాకపోయినా గానీ సమాన రక్షణ అంటే ఏమిటనేది ఆ పరిస్థితులను బట్టి నిర్ణయం న్యాయ వ్యవస్థ తీసుకుంటుంది ఉల్లంఘన అయినప్పుడు మీకు ఉదాహరణకు చెప్తాం స్త్రీల ప్రత్యక్ష రక్షణ కోసం ఒక డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ తీసుకొచ్చుకున్నాం మనం గృహింస చట్టం తీసుకొచ్చుకున్నాం అట్లే గిరిజన స్త్రీలకు వేరే ఒక చట్టం అయితే ఇట్లా వర్గీకరణ చేసుకుంటూ ఈ వర్గీకరణ ఎలా ఉండాలి అంటే ఏదైనా ఒక విభాగం ఒక జాతిలో అయినప్పుడు ఇప్పుడు మనం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ తీసుకొచ్చుకున్నాం అంటే ఎస్సీ ఎస్టి వర్గాలు మరి అట్రాసిటీకి ఎవరో వేరే వాళ్ళు పాల్పడ్డకు వాళ్ళకి ప్రొటెక్షన్ కావాలి కనుక ఇది మరి వేరే అందరికీ వర్తించాలి కదా సార్ అందరికీ వర్తించే అవసరం లేదు వాళ్లకు సమాన రక్షణ కలిగించలేకపోతున్నామని వాళ్ళకు ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాల్సి వచ్చింది అది ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా వస్తుంది అనమాట సమానత్వ పాటు సమాన వస్తుంది మనం ఒక వాళ్ళకు వేరే చట్టం చేసిన స్త్రీ జాతికి వేరే చట్టం ఉండొద్దు కదా సార్ స్త్రీలు మగవాళ్ళు సమానం అంటే కూడా మరి స్త్రీలు ఒక పరిస్థితులలో ప్రత్యేకమైన వాళ్ళ హక్కుల ఉల్లంఘన అవుతుంది కనుక ఆ మట్టుకు ఒక చట్టం చేయడం కూడా మన రాజ్యాంగం ఒప్పుకుంటుంది ఇది పద్నాలుగు అధికరణలో చట్టం ముందరందరు సమానం అనే హక్కును ప్రకటిస్తాం అనమాట దాని తర్వాత భిన్నతను వ్యతిరేకించే హక్కు ఇది దాదాపు ఈ పద్నాలుగు పదిహేను అధికరణాలు ఒకదానికొకటి అంతర్సంబంధమైన విషయాలు ఇవి అయితే ప్రతి భారతీయుడు మతం వర్ణం పేరట లేదా కులం పేరట లింగ భేదం పేరట జన్మస్థానం పేరట అంటే ఢిల్లీలో పుట్టినా కేరళలో పుట్టినా ఒకటే హక్కు ఉండాలి వాడికి వంటి అంశాలపై ప్రభుత్వ వర్గీకరణం వ్యతిరేకించే హక్కు కలిగి ఉన్నాడు అనమాట అట్లే ప్రతి పౌరుడు ఏ దుకాణం కన్నా వెళ్ళొచ్చు ఏ రెస్టారెంట్ కన్నా వెళ్ళొచ్చు అన్ని సౌకర్యాలు రహదారుల పైన లేక ప్రజలు వినియోగించే ఏ ప్లేస్కి వెళ్ళినా గానీ ఏ ప్రదేశానికి ఏ ప్రదేశానికి వెళ్ళినా కానీ అక్కడ ప్రతి వ్యక్తికి ఉన్నది ఒకటే రకమైన హక్కు ఉంటుంది వీళ్ళే వీళ్లే ఈ హోటల్కి వెళ్ళాలి వీళ్ళే ఈ దుకాణంకి వెళ్ళాలి మనం ఎక్కడ చూడం మీరు చూడండి అది ఉందంటే అది అలా ఎవరన్నా చేస్తే అది రాజ్యాంగ ఉల్లంఘన వెంటనే కోర్టుకు వాళ్ళు వెళ్ళడం లేకుంటే గవర్నమెంట్ ద్వారా కోర్టు దృష్టికి తీసుకురావడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ మనం పద్నాలుగో అధికారంలో ఎట్లయితే అందరూ ఈక్వాలిటీ బిఫోర్ లా ఉండాలో ఇది కూడా దాదాపు అలాంటిదే అనమాట అయితే రక్షణ భిన్నత్వాన్ని ఏర్పరచే హక్కు ప్రభుత్వానికి ఉన్నది ఇంతకుముందు చెప్పినట్టుగా స్త్రీలు ఒక పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళ హక్కులు ఉల్లంఘన అవుతున్నాయి బాలల హక్కులు ఉల్లంఘన అవుతున్నాయి లేకుంటే ఏదో ఒక వర్గం ఒక ఎస్సీ వర్గమో ఒక ఎస్టీ వర్గమో వాళ్ళ హక్కులు ఉల్లంఘన అవుతున్నాయి అలాంటప్పుడు మాత్రం మళ్ళీ మూడు వందల నలభై ఒకటి మూడు వందల నలభై రెండు అధికారం ప్రకారం రాష్ట్రపతి నోటిఫై చేసి ఆ వర్గాని కొరకు ఒక స్పెషల్ న్యాయ చట్టాన్ని కానీ న్యాయ వ్యవస్థను కూడా ఏర్పరచు ఏర్పరిచే అధికారం ఉందన్నమాట అయితే ఈ విధమైన ఉత్తర్వులు రాష్ట్రపతి జారీ చేసి కొన్ని తెగలకు కొన్ని లింగాలకు అంటే స్త్రీ స్త్రీలింగకు బాలలకు ఇలాంటి స్పెషల్ చట్టం కూడా చేసే అధికారం మనకు పద్నాలుగు పదిహేను అధికారాల కింద ఇవ్వబడి అనమాట ఇక దాని తర్వాత వస్తే ఉద్యోగ అవకాశాల్లో సమాన హక్కులు పదహారవ అధికరణం ఇది అయితే ప్రతి పౌరుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో కాని ఇతర ఉద్యోగాల్లో గాని సమాన అవకాశాలు పొందే హక్కు కలిగి ఉన్నాడు అయితే ప్రభుత్వ ఉద్యోగాలకు నైపుణ్యం పరిపాలన సౌలభ్యం ఇలాంటి ప్రాతిపదిక తీసుకొని అలాంటి అర్హతలు కూడా సూచించే అధికారం ప్రభుత్వంకి ఇచ్చారు అయితే దానికి ప్రతి ఉద్యోగానికి కనీస వయసు పదేళ్ళ అబ్బాయి కూడా వచ్చి నేను ఉద్యోగం చేస్తా అంటే కష్టం అవుతుంది సో అలాంటి ఆంక్షలు పెట్టుకుంటూ కనీస వయసు విద్యార్హతలు అలానే లేకుంటే ఆ ఉద్యోగ నిర్వహణ నాణ్యత కోసం కొన్ని నిబంధనలు పెట్టడం మాత్రం ఈ అధికార ఒప్పుకుంటుంది కానీ కులం కాని మతం గాని ఆ విషయాల్లో మాత్రం మనం దానికి భేదం చూపెట్టడానికి వీలు లేదు పదహార అధికరణం అలా చెప్తున్నమాట జాతి నివాస్థలం ఇటువంటి అంశాలు కూడా పెట్టప్పుడు అది రాజ్యాంగంకు లోబడే ఉండాలి ఈ పదహారో అధికరణానికి లోబడే ఎలాంటి కండిషన్స్ అయినా పెట్టవచ్చు అయితే వెనుకబడిన తరగతులకు కొన్ని ప్రత్యేక తెగలకు ఉద్యోగ భర్తీల్లో ప్రమోషన్స్ లో రిజర్వ్ చేయడం అనేది మనం చూస్తుంటాం లేకుంటే మరణించిన ఉద్యోగంలో వాళ్ళ వారసులకు ఉద్యోగులు ఇవ్వడం ఇవన్నీ కూడా పదహారో అధికరణం లోబడే ఉన్నాయన్నమాట ఎక్కడ పదహారో అధికరణంకి అగనెన్స్ట్ గా ఉంటుందో అక్కడ వెంటనే న్యాయ వ్యవస్థ వడ్డవచ్చి బాబు ఇది చేయడం తప్పు అని మనం సూచిస్తున్నారు చాలా సంతోషం రాజారామ గారు మరి ఇప్పుడు ఈ వేటినైతే ప్రాథమిక హక్కులు అని అంటాము వాటి గురించి చక్కగా వివరించారు అట్లాగే ప్రధానమైన ప్రాథమిక హక్కుల గురించి వివరిస్తూ సమానత్వపు హక్కు భిన్నత్వాన్ని వ్యతిరేకించే హక్కు అలాగే ఉద్యోగ కల్పనలో సమాన అవకాశాలు పొందే హక్కు వీటి గురించి చెప్పిండ్రు ఇంకా ప్రాథమిక హక్కుల్లో మిగిలిన మరిన్ని ప్రధానమైన హక్కుల గురించి వచ్చే వారం ఇదే కార్యక్రమంలో చెప్పుకుందాం నమస్కారం